ఏర్పాటు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల కరస్పాండెంట్ గారు అంటారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా స్కూల్ కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా అనవడే శుభాకాంక్షలు. క్రియాత ప్రియమైన చిన్నారులందరికీ కూడా శుభాభివందనాలు. 14వ వార్షికోత్సవం సందర్భంగా మరి మన హౌసింగ్ బోర్డు ప్రాంతంలో అనేక మంది మధ్యతరగతి, ఎక్కువ మొత్తంలో మధ్యతరగతి, కొంతమంది పేద విద్యార్థులకు కూడా విద్యను అందిస్తూ మరి వాళ్లకు భవిష్యత్తులో జీవితాల్లో స్థిరపడడానికి ఉపయోగపడేటటువంటి గుణాదిని ఈ పాఠశాల ద్వారా అందిస్తూ ఉన్నారు. మరి ఈ పాఠశాలకు సంబంధించి మనకి పరిసర ప్రాంతాల్లో ఒక మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ టీచర్లు కూడా రెగ్యులర్గా, ఎందుకంటే ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుండి రెగ్యులర్గా వారి దగ్గరే పనిచేస్తున్నట్టుగా నాకు సమాచారం ఉంది. వాళ్ళందరూ కూడా చాలా కమిటెడ్గా మరి పేరెంట్స్ సాటిస్ఫై చేసే విధంగా విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ దృష్టి పెట్టుకొని ఒక ఎడ్యుకేషనే కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్ అయినటువంటి కల్చరల్ కానీ, గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, మరి ఇతర డ్రామాటిక్స్ కానీ అన్ని ఆల్ యాంగిల్లో పిల్లల యొక్క ప్రతిభా పాఠవాలు వెలిగిస్తూ మరి ఈ పాఠశాల ముందుకు పోతా ఉన్నది. మరి బడ్జెట్ పాఠశాల అయినప్పటికీ కూడా పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ దృష్టి పెట్టుకొని వాళ్లకు ఆ రకంగా కూచింగ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. Wonderful ideas, but only financial and building some facilities not there. But one thing in cheppedi okate ikkada building unna, enta facilities unna, students intiki iskelle only knowledge, not in facilities, not extra. Corporate system, the corporate level, anyone not management is not single management, so all are maybe running with only brand like this. పక్కన వాళ్ళని పంపిందా అని చెప్పి బజార్ వాళ్ళు పంపినని మనం పంపడమే తప్ప చిన్న స్కూల్లో ఉండే బడ్జెట్ స్కూల్, సారీ వల్ల ఎంఏ గారు చెప్పిన విషయం అదే. సో ద బడ్జెట్ స్కూల్ మీన్స్ ఓన్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫోకస్ నాలెడ్జ్ అండ్ యాక్టివిటీస్. అవర్ స్కూల్ ఈజ్ యాక్టివిటీ బేస్డ్ స్కూల్,
ప్రతిరోజు ఒక పిల్లవాడు, ఇది అబద్ధం కాదు, మీ పిల్లల్ని అడగండి, ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా ఒకసారి క్లారిఫై చేసుకోండి. ఎవ్రీడే ఎవ్రీ వన్ స్టూడెంట్, నర్సరీ ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ ఆర్ జస్ట్ దే ఆర్ గివింగ్ ఇన్ ద మైక్ రైమ్స్ అండ్ రిమైనింగ్ టాలెంట్ అండ్ సబ్జెక్ట్, అండ్ ఇమీడియట్లీ వన్ స్టూడెంట్ ఈజ్ గివింగ్ స్పీచ్. మైక్లో మాట్లాడటం అనేది మన సాయి టెక్నోలో నర్సరీ స్టూడెంట్ నుంచి ఎవరికైనా వెరీ వెరీ డెడ్ ఈజీ. Then challenge, I am giving challenge to another schools. Give the mic and give the time. Anyone can't, including teacher. Including teacher. మన దగ్గర ఉన్న నర్సరీ టీచర్ నుంచి, నర్సరీ స్టూడెంట్ నుంచి, ఎనీ స్టూడెంట్, దే ఆర్ రెడీ టు స్పీక్ ఇన్ ద మైక్ ఆన్ ద స్టేజ్ ఆన్ ద డయాస్. టు రిమెంబర్ ఆల్ ద సక్సెస్ వాట్ యూ హవ్ డన్ అండ్ టు రిమెంబర్ అండ్ రీకాల్ ఆల్ ద ప్రామిసెస్ వాట్ ద టీచర్స్ హవ్ గివెన్ టు యూ, ఇంక్లూడింగ్ ద మేనేజ్మెంట్. ఐ హోప్ ఆన్ అవర్ సైడ్ వీఆర్ ఆల్ perfect and all the students have shown their potentiality towards the achievement of their knowledge and wisdom. I want to say a few words about what the sir told just now. The buildings are not going to be taken, only the knowledge and the wisdom can be taken. As you know that I am not only the staff, as well as I am a parent here. I can say that I am satisfied with all the activities. What are the cultural activities here we are performing? The mostly 30 sir told, they are also less in present society, because day to day the knowledge is going to be increased. The students who are participating in here all in all the cultural programs can go and face the world, outside world. Only the book knowledge is not sufficient. That will become only a 50%. If they are gathered with the cultural knowledge, then they will be enlightened in the further future. And as well as due to the lack of time, I want to thank our Almighty for making me to stand in front of you. And I want to bless all my students in such a small prayer that God Almighty, I am leaving my students into your hands who have completed their 10th class this year. Make them to be in the right path and make their lives to be in a good way to achieve their goals. Help always be along with them. All the best for all the students. Yeah.
ఐడెంటిటీ జరిగింది అంటే దీనిలో దీనికి కారణం అంటే
Thank you.
ఉంటుంది.